नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकना मास शिवरात्रि सदर्भंग एलांटि विधि विधान पाटा तद्वारा एलांटि प्रयोजना सिद्धिंपजेसो परिशीलिद्दां मास शिवरात्रि प्रदोषकाल ईश्वर की एंतो प्रीतिपात्र मास शिवरात्रि प्रदोषकाल प्रत्येक अभिषेका ईश्वर की चेस्ते शिवानुग्रह वल्ल सकल शुभालु कलुगुतायि ప్రదోషకాలంలో ఈ రోజు పసుపు కలిపిన నీళ్ళతో ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే దానివల్ల కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి అలాగే కుంకుమ కలిపిన నీళ్ళతో ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి బయటపడొచ్చు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో వచ్చేటటువంటి విభేదాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు విభూతి కలిపిన నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే వృత్తిలో మంచి పురోభివృద్ధి ఆధిపత్యం లభిస్తుంది అలాగే మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు మాస శివరాత్రి రోజు ఈశ్వరుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు మారేడు దళం మీద దీపం పెట్టండి అంటే సహజంగా ప్రతిరోజు వెండి పళ్ళెంలో వెండి ప్రమిద ఉంచి దీపారాధన చేస్తూ ఉంటాం కానీ మాస శివరాత్రి ప్రదోష కాలంలో ఈశ్వరుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఆ వెండి పళ్ళెంలో ఒక మారేడు దళం ఉంచి దాని మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దేంతో అయినా దీపారాధన చేసుకోవచ్చు విప్ప నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు దేనితో దీపారాధన చేసినా కొన్ని చుక్కలు ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అలాగే దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు ఈ రోజు ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలంటే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవాలంటే జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే తామర పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి పార్వతీదేవి రాక్షస సంహారం చేసే సమయంలో రాక్షసుల మీద విజయం సాధించడానికి పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో అర్చన చేసింది కాబట్టి మాస శివరాత్రి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఎవరైనా ఎర్రటి మందార పూలతో శివార్చన చేసినట్లయితే శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే కుటుంబ కలహాల నుంచి బయటపడాలంటే పసుపు గన్నేరు పూలతో గాని ఎర్ర గన్నేరు పూలతో గాని ఈశ్వరుణ్ణి పూజించాలి అలా పూజిస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు సంపంగి పువ్వు మొగలి పువ్వు తప్ప ఇతర పుష్పాలు వేటితో అయినా సరే ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి అలాగే ఈశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా ఆగమ శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడిగా భావిస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ ఐశ్వర్యేశ్వర శివమంత్రాన్ని జపిస్తూ శివుడికి అభిషేకం చేసిన శివుడికి పుష్పాలతో పూజ చేసిన శివానుగ్రహం వల్ల మాస శివరాత్రి సందర్భంగా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించే సమయంలో నువ్వులు బెల్లం కలిపి ఉండలాగా తయారు చేసి ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించండి నువ్వులు బెల్లం కలిపిన ముద్ద ఈశ్వరుడికి నైవేద్యం పెడితే శివానుగ్రహం విశేషంగా లభిస్తుంది అలాగే శివుడి ప్రీతి కోసం దద్యోజనం నైవేద్యంగా సమర్పించండి దద్యోజనం సమర్పిస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించండి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయండి అలాగే శివుడి ప్రీతి కోసం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం నమస్కారం ఒక మహాయతీంద్రులు బోధేంద్ర స్వామి అనేటువంటి వారు బ్రహ్మవిద్యావేత్త బ్రహ్మవిద్యావేత్త మాత్రమే కాదు బ్రహ్మవిద్యా నిష్ఠా గరిష్ఠుడు ఆయన బ్రహ్మనిష్ఠుడు ఆయన నామయోగం గురించి ప్రచారం చేశాడు ఆ మహానుభావుని గురించి కంచి మహాస్వామి వారు చాలా అత్యద్భుతమైన మాటలు చెప్పేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన నామ విద్య గురించి ఒక ప్రామాణికమైన గ్రంథం రచించారు అలాంటి వాటి ద్వారా భగవన్ నామం యొక్క మహిమ మనకు తెలుస్తుంది అందుకే భగవన్ నామాన్ని కేవలం శబ్దరూపంతో చూడడం కాదు భక్తులు పలుకుతున్నప్పుడు తాను గొంతు పలకగలగాలి భగవన్ నామం అనగానే అప్రయత్నంగా పలకాలండి ఎలుగెత్తి పలకాలి అందుకే మహానుభావుడు
రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, భగవంతుడు స్ఫురణకి రాగానే నామం పలకాలి, నామం చెవిన పడగానే చిందులేసి కళ్ళ నీళ్లు కారాలి, అప్పుడు నువ్వు భక్తుడు అని చెప్పారు. అందుకే భక్తికి జ్ఞానం విరోధం కాదు, జ్ఞానానికి భక్తి విరోధం కాదు. మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము అనుకుని భక్తిని ఈసడించే వారికి తెలుసుకోవాల్సిన పాఠం ఇది. అక్కడ గురువుగారు అలా చేవాట్లు పెట్టారు. అందుకే మానవుడు తనను తాను శుద్ధం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడ దానికి ఏ సాధన చేస్తున్నా వినయం ఒకటి, శ్రద్ధ ఒకటి. నేనంతటి వాడను ఈ మాట. నేనేదో చెయ్యగలిగినంత చేస్తున్నాను కానీ తగినంత చెయ్యట్లేదని ఎప్పుడూ ఆ సంకోచ భావం ఉండాలండి, అది వినయం అది. అందుకే పుష్పదంతాచార్యుల వారు కూడా మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి అంటాడు. నీలాంటి మహానుభావం నేనెక్కడయ్యా స్తుతించగలను, నా బుద్ధి నా వాక్కు దేనికి పనికొస్తాయన్నాడు. అనిర్వాచ్యం రూపం అంటే గణేశ మహిమ్న స్తోత్రంలో కూడా ఇదే కనబడుతుంది. గణేశ మహిమ్న స్తోత్రం అని ఒక అద్భుతమైన మహిమాన్వితమైన స్తుతి ఉంది, అది కూడా పుష్పదంతాచార్యుల వారి రచన. అనిర్వాచ్యమైనటువంటి స్వామిని నేను వాక్కులతో స్తుతించగలను, మరి ఎందుకు స్తుతిస్తున్నాం? వాక్కంటూ ఉంది కనుక దాన్ని పవిత్రం చేసుకోవడానికి అన్నాడు. ఇక్కడ చాలా రమ్యమైనటువంటి మాట. అందు పలుకుతున్నంతకాలం భగవన్నామం పలకాలి, శరీరం ఉన్నంతకాలం అర్చన చేయాలి, ఊహ ఉన్నంతకాలం ఊహిస్తూ ధ్యానిస్తూ ఉండాలి అన్నాడు ఇక్కడ. అందుకే విశ్వనాథ వారి శబరి చేత పలికిస్తారు, చేతులునుకుని పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటను నేను వచ్చి తిని స్వామి, చిత్తముండుట ఊహ చేసి తిని స్వామి. అందుకు ఎంతవరకు శరీర స్పృహ ఉంటుందో ఎంతవరకు ఇది ఉంటుందో అహం అన్ని దగ్గరికి రానివ్వకుండా భక్తి ఉండాలి. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నాడు త్యాగయ్య. ఆయన బ్రహ్మవేత్త కాడా, ఆయన జ్ఞాని కాడా? రామకృష్ణ పరమహంసను ఒక్కసారి తలంచుకోండి. శంకర భగవత్పాల్ వారు దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమందరం అపనయత్వం అంటూ భగవన్నామాలు ఎంత ప్రేమగా పలికారు. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం, గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం భజ గోవిందం. మరి భగవన్నామం అంత గొప్పది. ఆ నామ మహిమని చెప్తూ అణువణువు తన్నామస్వరూపుడై ఆయన పేరే నామ అన్నట్లుగా మారిపోయాడు మహానుభావుడైనటువంటి హనుమత్స్వామి. ఆయన బ్రహ్మవేత్తల్లో అగ్రగణ్యుడు. అందుకే సనక సనందనాథులు ఒకసారి బయలుదేరి బ్రహ్మము గురించి చింతన చేయడానికి వెళ్ళారట. ఏం వాళ్ళకి అంతవరకు తెలియదా? వేదాంత పంచదశలో విద్యారణులు వారు చెప్తారు, బ్రహ్మానుభవం కలవాడైనా ఉపాధి అంటూ ఉన్నప్పుడు బ్రహ్మము గురించే వింటాడు, బ్రహ్మము గురించే అంటాడు, బ్రహ్మము గురించే అనుకుంటాడు, మాట్లాడితే బ్రహ్మమే. ఆ కారణం చేత వాళ్ళు నిరంతర బ్రహ్మచింతల్లో ఉంటారు. అందుకు సనక సనందనాథులు ఒకసారి అద్భుతమైన బ్రహ్మవేత్త వద్దకు వెళ్ళి బ్రహ్మజ్ఞానం తెలుసుకుందామని బయలుదేరారట. ఆ బయలుదేరుతూ బదరికాశ్రమ సమీప ప్రాంతంలో సామాన్య చక్షువులకు గోచరం కాని ఒక సిద్ధభూమి ఉన్నది, అది స్వర్ణ కదలీ వనం. భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రమ భూపాలదాసం. అక్కడున్న స్వామి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, వామే జానుని వామ బాహుమపరం, స్వరూపం తన ఎడమ పాదాన్ని కుడితోడపై పెట్టుకుని కుడితోడ వేలాడ వేస్తూ తన చేతిని వామజానుపై పెట్టుకున్నాడు. ఇక్కడ ఎడమ చేతిని, కుడి చేతిని హృదయం దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రములతో ఉన్నాడు ఆయన. ఈ స్వరూపం మనం చూస్తే చిన్ముద్రాంకితుడై వీరాసన స్థితుడై ఉన్నటువంటి దక్షిణో దక్షిణాం దిశం దక్షిణామూర్తి గుర్తొస్తాడు. ఇది ఆచార్య ఆంజనేయమూర్తి అండి. కానీ హనుమత్ స్వరూపాన్ని గురువుగా భావన చేస్తే ఆయన బ్రహ్మ విద్యను అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే తాను బ్రహ్మ విద్య తానై ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాడు. అప్పుడు వాళ్ళు బ్రహ్మము గురించి మాట్లాడారు. మనల్ని తరింపజేసే బ్రహ్మమేది, తారకమైన బ్రహ్మమేది? తారకం అంటే పూర్తిగా సంసారం నుంచి తరింపజేసేది. ఈ సంసారంతో ఉన్న తాదాత్మ్యాన్ని తొలగించి బ్రహ్మముతో తాదాత్మ్యం కలిగించడమే కాకుండా బ్రహ్మమే నేననేటువంటి అద్వైత సిద్ధికి హేతువైనటువంటి మార్గమేది అని అడిగారు. అప్పుడు హనుమత్ స్వామి ఉపదేశిస్తున్నాడు. అదేమిటంటే, రామ ఇతి తారక బ్రహ్మ. రామ అనే మంత్రం గురించి వ్యాఖ్యానం చేశాడు మహానుభావుడు. ఆ బ్రహ్మము రామము అంటే ఆనంద స్వరూపము. ఆనందాదేవ కల్విమాను భూతాన జాయంతే, ఆనంద స్వరూపము. ఆ రామతత్వ చింతన చెయ్యారు అని చెప్తూ, ఏది త్రికరణాలకి కూడాను చైతన్యాన్ని ఇస్తోందో, త్రికరణములకు చైతన్యం ఇస్తున్నా త్రికరణాలు దేన్ని తెలుసుకోలేవో, అది రామము. ఇది చెప్పాడు. త్రికరణములు దానివల్ల చైతన్యాన్ని పొందుతున్నాయి, కానీ త్రికరణాలు దాన్ని తెలుసుకోలేవు. కంటితో అన్నీ చూస్తావు కానీ కన్నును చూడలేవు.
కన్ను కూడా తనకి చూపునిచ్చిన దాన్ని కన్నే చూడలేదు అందుకే ఉపనిషత్తు చెప్తోంది అది ప్రాణస్య ప్రాణః ప్రాణానికి ప్రాణం కన్నుకి కన్ను చెవికి చెవి అంటే చెవి పని చేస్తుంది దేని వల్ల దాని వల్ల గాని చెవి దాన్ని వినలేదు కన్ను దాని వల్ల పని చేస్తుంది గాని కన్ను దాన్ని తెలుసుకోలేదు కానీ ఇంద్రియములన్నీ ఈశ్వర చైతన్యం చేత పని చేస్తున్నాయో దానిని ఇంద్రియములు తెలుసుకోలేకపోతున్నాయి కానీ ఇంద్రియాలు పని చేస్తుంటేనే కదా ఆనందం ప్రతివాడికి కనుక ఆనందం ఇంద్రియాల వల్ల మీరు పొందుతున్నారంటే ఇంద్రియాల ఆనందాన్ని ఇస్తున్నాయా ఇంద్రియాల ఆనందం ఇస్తున్నాయి అనుకుంటున్నాం కానీ చైతన్యం అక్కడ ఉపసంహరింపబడితే ఇంద్రియం దేనికి పరికరాదు అందుకే ఇంద్రియములకు ఏది చైతన్యాన్ని ఇస్తున్నదో ఆలోచించు వెళ్ళు వెనక్కి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా బుద్ధికి కూడా అతీతమై ఏది ఉందో అంటే చిత్తాన్ని ఏది ప్రకాశింపజేస్తోందో అది చిత్త ప్రకాశకం అది చింతామణి అది చింతామణి ద్వీపం ఆ చింతామణి దేని త్రికరణాలని ప్రకాశింపజేస్తుంది త్రికరణాలలో వాక్కు ఇది చాలా పెద్దదండి మనం అనుకుంటాం వాక్యం శరీరం అని కానీ వాక్యే చాలా ప్రధానం కానీ వాక్కుతోనే మంత్రం కానీ తంత్రం కానీ జ్ఞానం కానీ ఆఖరికి నామ మంత్రాలను కూడా ఈశడించి వేదాంత విజ్ఞానం పొందుతున్నామనే వాళ్ళ మహావాక్యాలు కూడా వాక్కులతోనే ఉన్నాయి వాక్కులైంది ఏదీ లేదు వాగ్గి సర్వస్య కారణం స్వస్తి. ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. ఆహారంలో లక్ష్మీదేవి దాగి ఉంది. తినేటువంటి ఆహార రీత్యానే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తమవుతుంది. సాత్విక ఆహారం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సత్వగుణాలను పెంచేటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరూ కూడాను మనసుకు హాయిని కలిగించే విధంగా స్వీకరించాలి. ధనాన్ని మనశ్శాంతిని పోగొట్టుకోకుండా ఉండేటువంటి ఆహారం సాత్విక ఆహారము అంటోంది శాస్త్రం. అంతేకాదు పాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ పళ్ళు వాటి యందు ఆరోగ్య లక్ష్మి ఉంటుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీ స్వరూపాల్లో ఆరోగ్య లక్ష్మి కూడా ఉంది కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. అందుచేత ఆరోగ్య లక్ష్మిని మనం ఆహ్వానించాలంటే సాత్విక లక్షణాలు కలిగినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. అరిటాకు భోజనం ఉంది చూసారా, అది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క ప్రసాదమే అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కదా. మరి అరిటాకులో భోజనం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయన్నమాట. అంతేకాదు భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా అన్నపూర్ణాదేవిని తలుచుకొని భోంచేయటం వలన కూడాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అన్నారు. ఎంత ధనాన్నిచ్చినా సంతృప్తి పడని మానవుడు కడుపు నిండా తిండి పెడితే అన్నదాత సుఖీభవ అంటాడు. అందుకే సాక్షాత్తు పరమశివుడు కూడాను భిక్షాందేహి అంటూ ఆ కాశీలో అన్నపూర్ణేశ్వరి వద్దనే ఆయన ఆహారాన్ని స్వీకరించాడు. అంటే అన్నార్తులను సైతం ఆదుకునేటువంటి మహామహిమాన్వితమైన తత్వం ఆ శివ పార్వతులకే దక్కింది అని చెప్పటం. అంతేకాదు లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఎవరైనా సరే దానం చేయండి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. ఏ దానమైనా సరే కొద్దిగా చేసిన చాలు, తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఒక సంపద ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణం అతడు చేసినటువంటి దాన ధర్మములే సాక్షీభూతము. అందుచేత లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం దాన ధర్మాలు చేయాలి అంటుంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనాః సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। सूर्य शौर्य मथेन्दुरिंद्र पदवी सन्मंगलम मंगलम लक्ष्मी क्षीर समुद्र राजनयाम श्रीरंग धामेश्वरी दासी भूत समस्त देव वनिता लोकैक दीपांकुरा श्रीमन्मंद कटाक्षलब्ध भो ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुंबिनी सरसजां वंदे मुकुंद प्रियां। नेटि कालमान विशेषालनु गमनिद्दां। స్వస్తిశ్రీ చాంద్రమాన ప్రవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6 గంటలకు సూర్యాస్తమయం 6:44 తిథి త్రయోదశి సాయంకాలం 6:24 వరకు నక్షత్రం ఆర్ద్ర ఉదయం 6:35 వరకు వర్జం రాత్రి 7:24 నుంచి 9:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు అమృతకాలం తెల్లవారుజామున 5:39 ప్రారంభం। శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టవక్రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:20। నేటి విశేషం శుక్రవారం మాస శివరాత్రి। మాస శివరాత్రి సందర్భంగా 4 సమయాల్లో కాని అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అర్ధరాత్రి 8 సమయాల్లో గాని అంటే జాముకోసారి కనీసపక్షం 3 సమయాల్లో గాని ఉదయం మధ్యాహ్నం అర్ధరాత్రి మనం ఆ శంకరుణ్ణి ఆరాధించుకుంటూ ఉండడం ఉపవాసం ఉండడం తద్వారా విశేషమైన సత్ఫలితాలను పొందుతాం। శివుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది। శివుని యొక్క అనుగ్రహంతో మనకి సిద్ధించేటువంటి అంశాలు ఏమిటి అంటే జ్ఞానం వైరాగ్యం అద్వైత వాసన భావన ఆహారం ఆరోగ్యం అపమృత్యు పరిహారం పవిత్రత విఘ్నేశ్వర ఆరాధన కుమారస్వామి ఆరాధన అన్నపూర్ణ ఆరాధన కల్పకుంటే ఆహార సౌఖ్యం విఘ్నాలు తొలగడం లౌకిక అలౌకిక జ్ఞానములను సమన్వయం చేసుకునే శక్తి ఏర్పడడం ఇన్ని సత్ఫలితాలు ఉంటాయి। కాబట్టి శివరాత్రిని మనం వదిలిపెట్టకుండా చేసుకోవడం మంచిది। అదే విధంగా శుక్రవారం కాబట్టి ఉదయకాలం లక్ష్మీనారాయణులకు మారేడుదలాలతో అర్చన చేసుకోవడం ద్వారా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి। అవి అనుభవ యోగ్యాలవుతాయి। సత్కార్యములకు వినియుక్తమయ్యేవిగా ఉంటాయి। శుక్రవారం కావడం వలన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు లక్ష్మీ హృదయం 5 సార్లు కనకసారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సకల సంపదలను కలిగిస్తుంది। నేటి ఆణిముత్యాలు క్షమాగుణంతో మనిషి స్వేచ్ఛను పొందుతాడు శత్రుభావం వల్ల బందీ అవుతాడు। ముద్రా విరచన గతి ప్రాగక్షిణ్య ఏం చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు। కాబట్టి ఆయన నడిచిన నడక అంతా ఈశ్వరుడి ప్రదక్షిణలు। క్రమణమశనాద్యాహుతి విధి తాను అన్నం తింటే కడుపుకి తింటున్నానని తినడం। అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం। ఇక్కడ అగ్నిహోత్రం ఉంది, దీనికి హవిస్ ఇవ్వాలి। అందుకని 5 మాటలు నేతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టుకుని హవిస్ ఇచ్చి మింగాడు ముందు। అంటే ఆయన కూర్చుని వెళ్ళాడు, భోజనం చేశాడంటే యజ్ఞం చేసి వెళ్ళినటువంటి గుర్తు। అందుకే ఒక మహాపురుషుడు వచ్చి అన్నం తిన్నాడు అంటే ఆ ఫలితం తినే పోదు। భక్తి అన్న మాటకు అర్థం వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ మొదలు పెట్టడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు। ఈ భూమండలం అంతా నీకు పూజామందిరం కావాలి,
అంతటా అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి శక్తి మనసులో ఉద్భుతమైతే, అంతటా భగవంతుడు కనపడితే, అన్ని చోట్ల అన్నిటినీ చూసి భక్తితో మనసు పులకరించగలిగితే, అటువంటప్పుడు అటువంటి భక్తికి పరాకాష్ఠ ఏమి, ఆ పండిపోయిన భక్తికి అర్థం ఏమి అంటే, చిట్ట చివర వాడు ఒకటిలోకి చేరిపోతాడు, ఇక రెండు ఉండవు, వీడు వాడిలోకి చేరిపోతాడు. తత్వమసి మహావాక్యం యజుర్వేదానికి అది మహావాక్యం, దక్షిణ దేశానికి శృంగేరి పీఠానికి అదే తత్వం అసి, అది ఇది అయి ఉన్నది, వాడు నీవై ఉన్నావు అంటే బ్రహ్మమే జీవుడై ఉన్నాడు, లేదా జీవుడు బ్రహ్మమైనాడు, ఆ స్థితిని పొందేస్తాడు, అది జీవన్ముక్తి అంటారు. శరీరంతో ఉండగానే ఆ స్థితికి వెళతాడు, శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు పొందినటువంటి స్థితి, పల్లకీలో కూర్చుంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఒక శ్లోకం చెప్పండి అంటే సుధాసింధోర్ మధ్యే అంటే తలవాలిపోయేది, అలా ఉండిపోయేవారు కాసేపు, ఇక్కడ దర్శనం అయ్యేది, సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి కళ్ళు విప్పి ఆ మాట చెప్పి మళ్ళీ తర్వాత మాట చెప్పేవారు, నిత్యము సమాధి స్థితి అని ఉండేవారు. అలా అటువంటి స్థితికి వెళ్ళి అవలీలగా శరీరాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మముగా అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. ఆ స్థితి పరాకాష్ఠ, అది ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి ఎందు ఉద్భుతమవుతుంది, భక్తికి చివరి స్థితి. ప్రారంభం రెండుగా ఉంటుంది కాబట్టి పూజ తప్పు కాదు, మొదలు పెట్టవలసిందే, కానీ బ్రతికున్నన్నాళ్ళు అదే భక్తి అనుకుంటే తప్పు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విషదివిజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జలమతి సమర్పే చేత సరసిమానా దళమతే సుఖీనా వస్తాపం జనయ నజానాతి కిమహో అన్నారు. ఎన్నాళ్ళు కొండలెక్కుతో మారేడు దళాలు తెస్తావు, ఎన్నాళ్ళు సరోవరాల్లోకి ఎడతావు తామరపూలు పట్టుకొస్తావు, ఎన్నాళ్ళు చెట్లెక్కుతో పువ్వులు కోస్తావు, ఓరి పిచ్చి వాడ జడమతి, నీకు అర్థం కావట్లేదు, ఇది కాదు ఈశ్వరుడి చివరి స్థితి. ప్రారంభానికి ఆ పూజ అంతటా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెతకి చూచిన అందందే గలడు ధనవక్రని వింటే అన్న స్థితిని పొంది అంత బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న స్థితి ఎందు నువ్వు నిలబడగలిగితే అద్వైతానుభూతికి వెళ్ళడానికి చిట్ట చివరిది భక్తి యొక్క పరాకాష్ఠయే. భక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ఇలా భక్తితో బ్రతకడం అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ మేము తిరగడం ఎలా కుదురుతుందండి అంటారేమో, ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుటయే భక్తి. ధర్మము అన్న మాట సనాతన ధర్మమునకు జీవం, అసలు ఈ వాంగ్మయం అంతా పిండేస్తే రెండు అక్షరాలే ధర్మం అంతే, ధర్మము వినా ఇంకొకటి లేదు. మనిషిని రక్షించేది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే, ధర్మో రక్షతి రక్షిత రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే ధర్మము. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, బ్రహ్మాండమునందు భోగములు పెట్టాడు. ఆయన అనుభవించవద్దని లేదు, అనుభవించు. ఎలా అనుభవించాలి అన్నదానికి మధ్యలో ఉన్న కవాటము ధర్మము. నేను ఈ కంటితో చూడాలి, చూసి సంతోషించాలి, తప్పు కాదు, ఈ కంటితో చూసి ఆనందించు, ఏవి ఎలా చూడాలో అలా చూసి ఆనందించు, తప్పు కాదు. ఓ చెట్టు చూడు, అబ్బా నమో వృక్షేభ్యో నా తండ్రి, ఆ ఆకుపచ్చతనంలో ఉన్నది, ఆ చెట్టులో ఉన్నది నా స్వామి, సంతోషించు, తప్పు కాదు. నీ ఎదురుకుండా పరమ సౌందర్యంగా కనపడుతున్నటువంటి ఒక శ్రీమూర్తి ఎందు కామాక్షి పరదేవతని చూసి సంతోషించు, తప్పు కాదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. ధర్మం మనకు మారుపేరు భక్తి. ధర్మము అన్న మాట ఎంత గట్టిగా ఉంటుందంటే ఈశ్వర ప్రీతికి భక్తియే కదండి కారణం. ఈశ్వరుడు దేనికి వశపడతాడు? భక్తికి వశపడతాడు. వెంకటేశ్వర స్వామి చెప్పారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తం రక్షామితి వక్తన. ఒరే ఒక్క తులసి దళం చాలు, ప్రీతితో ధార్మికంగా బతికి నా పాదాల మీద వేయి, నీ వెంటనే పరిగెడతానన్నాడు భవిష్యోత్తర పురాణం. అది నీ భక్తికి చిహ్నం అంతే, అసలు కావలసింది ధర్మం. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడికి నాశనం అన్నది ఉండదు. భగవంతుని యొక్క కృపకు కారణమేది? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్ననాడు ఈశ్వరుడు వశవర్తి అయిపోతాడు. నా మాట బాగా పట్టుకోండి, అనుగ్రహించడం కాదు, వశవర్తి అయిపోతాడు. ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయన నాశాసనానికి ఆయన వడంబడిపోతాడంతే. అందుకే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని అనేక పర్యాయములు నిరూపించి చూపించాడు.
అవతారములన్నీ ఎందుకు వచ్చాయంటే రాక్షస సంహారము కొరకు కాదు. ఇది పొరపాటు మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిజం చేయడం కోసం వచ్చే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అగ్నిదేవుడు ఆ శాపాన్ని విని భగ్గున మండిపోయాడు. విపరీతంగా కోపించాడు. భృగు మహర్షితో, మహర్షి ఏమిటి అన్యాయం? నన్ను ఇలా శపించవచ్చా? నేనేం తప్పు చేశానో చెప్పు. ఎందుకింత పని చేశావు? ధర్మం కోసమే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. అది తప్ప పక్షపాతం లేకుండా సత్యాన్నే చెబుతూ నేను అట్లా ఉంటాను కదా, అగ్ని కదా నేను, ఇది తప్ప చెప్పు. పృష్టో హి సాక్షి ఎస్ సాక్ష్యం జానానోన్యథావదేత్ స పూర్వానాత్మన సప్త కులేఖన్యాత్ తథా పరాన్. సాక్షిగా ఉన్నవాడిని సాక్ష్యం అడిగితే అతడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెబితే నశిస్తాడు. పని యొక్క రహస్యం తెలిసి కూడా చెప్పినవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడు అంటే, ఓ పుణ్యాత్ముడా దీని గురించి చెప్పు అని ఒకడు తెలిసిన వాడిని అడిగితే ఆ తెలిసిన వాడు నిజం చెప్పకుండా అబద్ధం చెబితే ఘోరమైన పాపాన్ని పొందుతాడు. నేను కూడా శపించగలను, కానీ నీకు శాపం ఇవ్వను. ఎందుకంటే బ్రాహ్మణులు నాకు పూజ్యులు. నీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నాను విను. యోగ బలంతో నేను అనేక రూపాలు ధరించి ఉంటాను. ఆహ్వనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అనే మూడు అగ్నులుగా ఉంటాను. నిత్యాగ్నిహోత్రాలలో ఉంటాను. గొప్ప యజ్ఞాలలో ఉంటాను. నాలో హోమం చేయబడే హవిస్సులతో దేవతలు తృప్తి చెందుతారు. పితృదేవతలు తృప్తి చెందుతారు. అందుచేత నన్ను దేవతలకు పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు. మీరు అందుకని అగ్ని చూడండి. మీరు వంట చేసిన అగ్ని ఎర్రగా ఒకే మాదిరి ఉన్నప్పటికి కూడా దాంట్లో తేడా ఉంటుంది. అట్లే మామూలు పొయ్యిలో ఉండే అగ్నిని చూడండి, అది కూడా వేరే రకంగా ఉంటుంది. అదేవిధంగా అగ్నిహోత్రుడు చేసేటువంటి హోమకుండంలో చేసేటువంటి మంత్రపూర్వకంగా చేసే అగ్ని చూడండి మీరు, ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత ఆనందంగా మాట్లాడేటట్టుగా ఉంటుంది. మీరు గమనించండి, ఒకే అగ్ని ఎన్ని రూపాలుగా ఉన్నాయి. అదే ఒక అడవిని కాల్చేటప్పుడు అగ్ని చూడండి, అది ఒక విచిత్రంగా ఉంటుంది. అంటే అదే అగ్ని ఎర్రగా ఉంటుంది, కానీ దాని రంగులు తేడా ఉంటుంది. అట్లే ఏదన్నా ఒక ఇల్లును కాల్చేటప్పుడు చూడండి, భూకంపం వచ్చినప్పుడు ఆ అగ్ని తేడాగా ఉంటుంది. అట్లనే భూకంపం వచ్చినప్పుడు పైనుంచి ఎగిరిచిపడేటువంటి మంటలు అది చూడండి మీరు, అది విచిత్రంగా ఉంటుంది. అట్లనే ఒక ఫ్యాక్టరీ అంటకపోయినప్పుడు ఆ గ్యాస్తో వచ్చేటువంటి మంటను చూడండి, అది ఒక విచిత్రంగా నల్లగా అగ్ని విచిత్రంగా ఉంటుంది. ఇవన్నీ ఒక రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మంత్రపూర్వకంగా వచ్చినటువంటి అగ్ని ఒళ్ళు పులకరిస్తుంది చూడండి. అందుకే మనము గణపతి హోమం, చండి హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం అనేటువంటిది, నవగ్రహ హోమం, మన గణపతి హోమం పొద్దున పూట మనం చేస్తున్నాం. ఆ గణపతి హోమం రంగే వేరుగా ఉంటుంది. పవమాన హోమం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, శివుడి హోమం ఋగ్వేదంలో చెప్పింది, ఆ రంగే వేరే ఉంటుంది. అందుకని అగ్నికి అనేక రూపాలు, అగ్ని అయినప్పటికీ కూడా ఎంత విచిత్రం. దేవతలకు
పితృదేవతలకు ముఖం అని పిలుస్తూ ఉంటారు నన్ను. నా నుంచినే ఆహారం అందిస్తూ ఉంటారు అన్నాడు అగ్నిదేవుడు. ఈ సందర్భంలో చెప్పబడిన విశేషాన్ని తెలుసుకుందాం. దేవతలకు సమర్పించే అన్నాదులను హవ్యాలు అంటారు. పితృదేవతలకు సమర్పించే అన్నాదులను కవ్యాలు అంటారు. ఈ రెండు అగ్నిదేవుడి ద్వారానే వారికి అందుతాయి. అందుకే అగ్నిదేవుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, లోకాలకు మేలు చేసే నాకు శాపమిచ్చి లోకాలన్నిటికీ కీడు చేశావయ్యా. దేవతలకు పితృదేవతలకు నా వల్లనే ఆహారం అందుతుంది కదా, అటువంటి పవిత్రుడైన నేను సర్వభక్షకుడినై అపవిత్రుడనైపోతే ఎలా? కర్మలు ఆగిపోతాయి, లోపం సంభవిస్తుంది, అప్పుడు లోక గమనమే సాగదు అని తన రూపాన్ని ఉపసంహరించాడు. కొంచెం మనసు కష్టమైపోయింది అగ్నికి. సర్వభక్షకుడు అంటే అన్ని తినాలి, అర్థం చేసుకోండి, అన్నీ కాల్చాల. తన యొక్క తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ప్రపంచంలోని దీపాలన్నీ ఆరిపోయాయి. యజ్ఞాలు లేవు, వంటలు లేవు, అన్ని పనులు ఆగిపోయాయి. ఎక్కడ కూడా పొగ సెగ లేకపోయేసరికి ప్రజలందరూ తల్లడిల్లిపోయారు, ఎంతో బాధపడ్డారు. మహర్షులను ప్రార్థించారు. మహర్షులకు కంగారు పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి కాపాడమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. త్వం పవిత్రం సదా లోకే సర్వభూత గతిశ్చః, నువ్వు లోకాలలో నిత్య పవిత్రుడివి, సర్వభూతాలకు గతి అయి ఉన్నావు. యథా సూర్యాంశుభి స్పృష్టం సర్వం శుచి విభావ్యతే తథా తదర్చిర్ నిర్దగ్ధః సర్వం శుచి భవిష్యతి. సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించబడిన విధంగా నీ జ్వాలచేత దగ్ధమైన సర్వము శుచి అవుతుంది. నీ తేజస్సుతో ఋషి శాపాన్ని నిజం చెయ్యి. భృగు మహర్షి నిన్ను సర్వభక్షకుడు వైపు అన్నాడు, అయినా నువ్వు పవిత్రుడివే అవుతావు. మునివాక్కు వ్యర్థం కాదు, నీ పవిత్రతకు లోపం రాదు. పవిత్రుల్లో నువ్వే మొదటివాడివి, యోగ్యులలో నువ్వే పరమయోగ్యుడివి అన్నాడు. అగ్నిదేవుడు సంతోషించాడు, బ్రహ్మదేవుడి మాటను అంగీకరించాడు. దేవతలు, మహర్షులు, ప్రజలు సంతోషించారు. శాపం వల్ల కలిగిన పాపం తొలగిపోయి అగ్నిదేవుడు ప్రకాశించాడు. ప్రపంచంలోని దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. లోకానికి పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కర్మలు సాగిపోయాయి, అందరూ తృప్తిగా ఉన్నారు. దీనినే అగ్నిశాపానికి సంబంధించిన కథ అంటారు, పులోమ రాక్షస సంహార కథ అంటారు, చవనని జననఘట్టము అని కూడా అంటారు. ఇంతటితో 7వ అధ్యాయం పూర్తయింది. ఇందులో ఋషి వాక్కుకు తిరుగులేదు అని తెలుపబడింది. సదాపూజ్యుడైన అగ్ని యొక్క ప్రాముఖ్యత, ఘనత చెప్పబడ్డాయి. యజ్ఞయాగాది కర్మల ద్వారా అగ్నిదేవుని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఋషులను పూజించండి, గౌరవించండి అని కూడా ఈ కథలోని నీతి బోధిస్తుంది. ఇక రురుడి కథ. ఇక ఈ 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో రురుడి కథ చెప్పబడింది. రురుడి కథ జీవహింస మహాపాపం అనే నీతి ఇందులో చెప్పబడింది. అంటే ఎప్పుడో మనవాళ్ళు చెప్పేశారు జీవహింస మహాపాపం అని. సూతుడు ఇలా చెప్పాడు, ఓ శౌనక, సుకన్య చెవునలకు ప్రమతి అనే కుమారుడు పుట్టాడు. ఆ ప్రమతికి అప్సరస అయినటువంటి ఘృతాచికి రురుడు పుట్టాడు. ఆ రురుడు ప్రమధ్వరలకు శునకుడు పుట్టాడు. అతడి పుత్రుడే నువ్వు.
శునకుడి పుత్రుడు కావటం వల్ల శౌనకుడు అని పిలువబడ్డావు. పూర్వం స్థూలకేశుడనే గొప్ప ఋషి ఉండేవాడు. కథ వినండి, అతడు గొప్ప తపస్శాలి, విద్యావంతుడు, సమస్త ప్రాణులకు మేలు కలగాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. పండితులు స్వార్థాన్ని చూసుకునేవారు కాదు, లోకక్షేమాన్ని కోరుకునేవారు, నిస్వార్థంగా ఉండేవారు. ఆ కాలంలో గంధర్వుడైన విశ్వవసువుకి, అప్సరస అయిన మేనకకి ఒక కూతురు పుట్టింది. ఇది చాలా కథలు వస్తుంటాయి, జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. మేనక స్థూలకేశ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో గల నదీ తీరంలో బిడ్డను పెట్టి వెళ్ళిపోయింది. మహర్షి ఆ బిడ్డపై దయ తలచాడు, తానే తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్లకు ప్రమధ్వర అని పేరు పెట్టాడు. ఆమె బుద్ధిలోనూ రూపంలోనూ గుణాల్లోనూ శ్రేష్ఠురాలు. ఒకనాడు ఆ అతిలోక సుందరిని రురుడు అనే మునికుమారుడు చూసి మోహించాడు. తండ్రి అయినటువంటి ప్రమతికి ఆమెని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ప్రమతి స్థూలకేశుడితో మాట్లాడాడు, పెళ్లి కుదిరింది. పెద్దరు ఉత్తర పల్గొని నక్షత్రంలో వారిద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఏది తాపత్రయం కాలేదు, బాగా నిశ్చితాంబూలాలంతా పుచ్చుకున్నారు, అన్నీ బాగా అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. బంధువుల సందడి మొదలైంది, పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. అంతలో ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది. పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉంది అనగానే, కొద్దే రోజులు, ఒక 5 రోజులు 6 రోజులు అనగానే, ప్రమధ్వర చెలికెత్తలతో కలిసి అడవికి వెళ్ళి ఆడుకుంటుంది. ఆ దారిలో ఒక పెద్ద సర్పం పడుకొని నిద్రపోతుంది. ప్రమధ్వర దాన్ని చూడలేదు, ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని కాలితో తొక్కింది ఒక్కబారి. ఆ పాము బుస్సమని పైకి లేచి కస్సుమని కాటేసింది. వెంటనే ప్రమధ్వర అక్కడే కుప్పగూలిపోయింది, పాము గరిచింది. ఆమె శరీరం రంగు మారిపోయింది, ఆమె కాంతి కోల్పోయింది. అంతవరకు చక్కని చుక్కగా ఉన్న ఆమె మరణించిన తరువాత చూడలేని విధంగా వికృత రూపిణి అయిపోయింది. ఆమె అయ్యయ్యో అంటూ చెలికెత్తలు, అమ్మో అంటూ పక్కలో ఉండే చెలికెత్తలంతా అక్కడి నుంచి పారిపోయారు. వారి ద్వారా ప్రమధ్వర మరణించిన వార్త మునులందరికీ తెలిసిపోయింది. అందరూ కంటతడి పెట్టారు. స్థూలకేశుడు అక్కడికి వచ్చి భోరుమన్నాడు. స్వస్థాత్రేయుడు, మహాజానువు, కౌశికుడు, శంఖమేఘలుడు, ఉద్దాలకుడు, కఠుడు, శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకుత్స్యుడు, అర్షిణేశుడు, గౌతముడు, రురుడితో కలిసి ప్రమతి ఇంకా ఇతర మునులు అందరూ అక్కడికి వచ్చి రోధించారు. చాలామంది ఉన్నారు, ఎన్ని పేర్లో. రురుడు మాత్రం అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరణించేసరికి రురుడి హృదయం ముక్కలైపోయినట్లుగా అయిపోయింది. పాపం, అతడి రోదనకు రాళ్ళు కూడా కరుగుతున్నాయా అన్నట్లుగా చలించాడు. అయ్యో నా ప్రియురాలా, నిన్ను రక్షించేవారే లేరా అని గట్టిగా రోదించాడు. మాతృవేత్తలారా, మహావైద్యులారా, నా ప్రేయసిని బ్రతికించండి, ప్రాణభిక్ష పెట్టండి అని గట్టిగా అరిచాడు. నేనే కనుక దానం చేసిన వాడినైతే, తపస్సు చేసిన వాడినైతే, గురువునలను నేను పూజించేవాడినైతే, ఆ పుణ్యంతో నా పరమధ్వర జీవించుగాక. నేను జన్మించింది మొదలు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలు ఆచరించినట్లయితే, నా ప్రమధ్వర జీవించుగాక. కృష్ణే విష్ణు ఋషికేశే లోకేశేసుర విద్విషి, లోకేశేసుర విద్విషి, యది మే నిచ్చల భక్తి, మమ జీవతు సా ప్రియ. అసురాంతకుడు, జగదీశ్వరుడు,
ఇంద్రియాధిపతి సర్వవ్యాపకుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుని యందు నాకు గనుక నిశ్చలమైన భక్తి ఉంటే నా ప్రియురాలైన ప్రమద్వర జీవించుగాక అని ప్రార్థించాడు. అప్పటికప్పటికే దేవదూత వచ్చింది అక్కడికి. వచ్చి ఇట్లా అన్నాడు, ఓ ధర్మాత్మ రురు, ఈమెకు ఆయువు తీరిందయ్యా, కనుక దుఃఖించకు, మనస్సులో కోపించకు. ఈమె బ్రతకటానికి నేను ఒక ఉపాయం చెబుతున్నా, అంతే కావలసింది కదా ఉపాయం, అది నీ చేతుల్లోనే ఉంది, ఆ ప్రకారంగా చేస్తే నీ ప్రియురాలు ఇప్పుడే బ్రతుకుతుంది అన్నాడు. రురువు అంతే కదా కావలసింది. రురుడు ఆశపడుతూ, ఓ దేవదూత చెప్పు చెప్పు, ఏది ఏమైనా కానీ చేస్తాను, నా ప్రమద్వరను బ్రతికించుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ దేవదూత, రురు, నీ ఆయస్సులో సగం ఆమెకివ్వు, నీ భార్య బ్రతుకుతుంది అన్నాడు. రురుడు వెంటనే తన ఆయస్సులో సగం దారబోసి నా ప్రమద్వర జీవించుగాక అన్నాడు. వెంటనే దేవదూత పరలోకానికి వెళ్ళి అక్కడ గంధర్వరాజైనటువంటి విశ్వావసువును వెంటబెట్టుకొని యమధర్మరాజు గద్దుకు వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ యమధర్మరాజును ప్రార్థించగా ఆయన ఇలా అన్నాడు, ఓ దేవదూత, నీకు కనుక ఆ ప్రమద్వర బ్రతకాలని ఉంటే రురుడి ఆయస్సులో సగం ఆయస్సును పొంది ఆమె జీవించుగాక అన్నాడు. అంతే, భూలోకంలో ప్రమద్వర జీవించింది, నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుంది, రురుడికి సగం ఆయస్సు తగ్గింది, అందరి ముఖాలు వికసించాయి. అందుకంటే యమధర్మరాజు ఆశీర్వదించాడులే, చేశారు, అందుకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు కదా. మళ్ళీ పెళ్లి సందడి మొదలైంది. అనుకున్న రోజున అనుకున్నట్లుగా వారికి పెళ్ళి అయిపోయింది. కానీ తన ప్రేయసికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని మాత్రం రురుడు మర్చిపోలేకపోయాడు. నాగజాతిపై పగబట్టాడు. పెద్ద కర్ర పట్టుకొని అడవిలో తిరుగుతూ కనిపించిన పామునల్లా బలంగా కొట్టి చంపాడు. పుట్టల్లోనూ పొదల్లోనూ వెతకి వెతకి మరీ పాముల్ని చంపాడు. పాములు పట్టేవాళ్లాగా అయిపోయాడు. అంతే, ఇంకా పిచ్చివాడైపోయాడు, చంపడమే పని. ఒకరోజున ఒక పొదలో వెతుకుతూ ఉండగా రురుడికి డుండుభా జాతికి చెందినటువంటి రెండు తలల గల ఒక ముసలి పాము కనిపించింది. రురుడు దానిని చంపాలని కర్రను పైకెత్తాడు. అంతలో ఆ డుండుభం ఇలా అంది, ఆ డుండుభం అనేటువంటి రెండు తలల నాగుపాము, నా పరాధ్యామితే కంచిత్ అహమద్య తపోధన సంరంభాచ్చ కిమర్థం మాం అభిహంసి రుషాన్విత. ఓ తపోధన, నేనిప్పుడు నీకేం అపకారం చేశాను? కోపంతోనూ ఆవేశంతోనూ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంది రురువు. పాము మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోతూ, అయ్యా, నా ప్రాణంతో సమానమైన భార్యను ఒక పాము కరిచింది. అప్పటినుంచి కనిపించిన పామును చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రపంచంలో సర్పజాతే ఉండకూడదు, సర్పజాతి నాశనానికే నేను కంకణం కట్టుకున్నాను అన్నాడు. అప్పుడు డుండుభం, ఓ బ్రాహ్మణుడా, మానవులను కరిచే పాములు వేరు, పాములాంటి ఆకారంలో ఉన్న డుండుభాలు వేరు. రెండు తలలు, మూడు తలలు, నాలుగు తలలు ఉండేటువంటి పాములు కరచవు, అవి ఆశీర్వదిస్తాయి, కరిచే పాములు వేరుగా ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.